రోజు మనం నిత్య పూజలు చేస్తుంటాం నిజానికి హిందూ సాంప్రదాయాల్లో నిత్య పూజలు అనేవి చాలా ముఖ్యమైనవి అందుకనే మనం నిత్య పూజలు చేస్తుంటాం రోజు ఉదయం పూట దీపారాధన చేయటం వల్ల మనకి అఖండమైన అదృష్టం నిలబెడుతుంది అని అంటారు అంతేకాకుండా ఉదయం పూట పెట్టే దీపారాధన కన్నా సాయంత్రం పూట పెట్టే దీపారాధనకు రెట్టింపు ఫలితం ఉంటుంది అంటారు అందుకనే సంధ్యా సమయంలో ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేస్తుంటారు సంధ్యా సమయంలో ప్రతి ఒక్కటి కూడా మనకి అదృష్టంగా మారుతుందంటారు కానీ ఈ మధ్య కాలంలో సాయంత్రం పూట పెట్టే దీపానికి సమయం కానీ వెసులుబాటు కానీ ఉండటం లేదు దీనికి కారణం వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వ్యాపారాలకు సంబంధించి వాళ్ళు చాలా బిజీగా ఉండడమే కారణమని చెప్పుకోవచ్చు అందుకనే ఈ రకంగా జరుగుతూ ఉంటుంది ఇక ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వీడియోలో చాలా స్పష్టంగా ఉంది అయితే తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ముఖ్యంగా లక్ష్మీదేవిని మనసులో ఒక్కసారి చ తరచుకోవాలి ఎందుకంటే సంధ్యా సమయం అనేది లక్ష్మీదేవికి పరమేశ్వరుడికి ఇష్టమైన సమయం అని చెప్పుకోవచ్చు అందుకనే సాయంత్రం పూట వెసులుబాటు ఉన్నవాళ్ళు అంటే ఇంట్లో ఉంటూ పూజ చేయలేని వాళ్ళు మూడు అగరబత్తులు వెలిగించాయి పూజ చేసిన ఫలితం దక్కుతుంది ఇల్లంతా కూడా ధూప దీపంగా ఆ మూడు అగరబత్తులు తిప్పితే అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇక ఈ పని కూడా చేయలేని వెసులుబాటు లేని వాళ్ళు దేవుడి పూజకు ఇంకొక ఇది ఉందండి అది ఏంటి అంటే మీ ఇష్ట దైవాన్ని కానీ లక్ష్మీదేవిని కానీ మనసులో తలుచుకుని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు జపించండి ఓం హ్రీం శ్రీం లక్ష్మో నమః నమ హీం శ్రీం లక్ష్మ నమః నమ ఈ ఒక మంత్రాన్ని కనుక మూడుసార్లు జపిస్తే మీరు నిత్య పూజ సాయంత్రం పూట చేసినట్టే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి